వెల్కమ్ టు మీడియా ఫెక్స్ అఫీషియల్. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంతా ఒకటే చర్చ, వైఎస్ శర్మిల దారెటు. వైఎస్ శర్మిల మళ్ళీ కాంగ్రెస్ జాయిన్ అవుతున్నారని, ఎవరికి లాభం ఎవరికి నష్టమని రాష్ట్రం అంతా ఒకటే చర్చ నడుస్తుంది. మనం ఈ చర్చలోకి వెళ్ళే ముందు ఒక విషయం తెలుసుకుందాం. ఇదే వైఎస్ శర్మిల గారు వైఎస్ జగన్ గారు జైల్లో ఉన్నప్పుడు జగన్ వదిలిన బాణంతో రాష్ట్రం అంతా విస్తృతంగా పర్యటన చేశారు. జగన్కు తోడుగా రాష్ట్రంలో ఒక బలమైన వైఎస్ఆర్సీపీ పార్టీకి పునాదులకి వైఎస్ శర్మిల గారు ఎంతో సహాయం అందించారు. కానీ ఎన్నికలు ఫలితాల తర్వాత వైఎస్ జగన్ గారు శర్మిల గారిని దూరం పెట్టడం జరిగింది. అయితే రాబోయే ఎన్నికల్లో శర్మిల వల్ల ఏ పార్టీకి నష్టం ఏ పార్టీకి లాభం అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా 2024 ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి మరియు వైఎస్ఆర్సీపీ మధ్య ప్రధాన పోటీ అని అనుకున్నారు. కానీ ఇప్పుడు సడన్గా వైఎస్ శర్మిల రాకతో ఏ పార్టీకి నష్టం వాటెళ్తుంది ఏ పార్టీ లాభం పొందుందో మనం ఒకసారి దీపు వెళ్దాం. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ఓట్ బ్యాంక్ ఎస్సీ రెడ్డిస్ ఎస్టీ, అదేవిధంగా టీడీపీకి బీసీ కమ్మ కాపు సమాజ వర్గాలు బలమైన సపోర్ట్ ఇచ్చేవి. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ తన ఉనికిని కోల్పోయింది. కాంగ్రెస్ ప్లేస్లో వైఎస్ఆర్ కొడుగ్గా వైఎస్ జగన్ రావడంతో వైఎస్ఆర్సీపీకి సేమ్ కాంగ్రెస్ ఉన్న ఓట్ బ్యాంకే ఎస్సీ రెడ్డిస్ ఎస్టీ వైఎస్ఆర్సీపీ వైపు వెళ్ళడం జరిగింది. అదేవిధంగా 2014 ఎన్నికల్లో జనసేన పోటీ చేయకుండా టీడీపీకి బీజేపీకి సపోర్ట్ ఇవ్వడంతో అక్కడ టీడీపీ భారీ మెజార్టీ విజయం సాధించింది. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో సిపిఐ సిపిఎం జనసేన పార్టీ ఒక సంకీర్ణ కూటమిగా, టీడీపీ బీజేపీ ఒక కూటమిగా, వైఎస్ఆర్సీపీ ఒక కూటమిగా పోటీ చేశాయి. ఈ పోటీలో భాగంగా వైఎస్ఆర్సీపీకి ఉన్న ఎస్సీ రెడ్డి ఎస్టీ సమాజవర్గం అదేవిధంగా ఉంది. జనసేన కాపు ఓటుకింత జనసేనకు వెళ్ళింది. టీడీపీకి బీసీ కమ్మ ఓటు బ్యాంక్ ఉంది. ఎప్పుడైతే కాపు ఓటు బ్యాంకు జనసేనకు వెళ్ళిందో అక్కడ దాంతోపాటు 10 ఇయర్స్ వైఎస్ జగన్ గారు ప్రజలతో ఉండడం అనేక హామీలు ఇవ్వడంతో ప్రజలు ఒకసారి జగన్ చూద్దాం అనే ఉద్దేశంతో భారీ ఘన విజయం సాధించారు జగన్ గారు. 2024 ఎన్నికలు వస్తున్నాయి. అయితే ఈ 24 ఎన్నికలు కేవలం టీడీపీ జనసేన వైఎస్ఆర్సీపీ మధ్య పోటీ అనుకున్న సమయంలో మన వైఎస్ శర్మిల గారు ఇచ్చారు. వైఎస్ శర్మిల గారు తెలంగాణలో పార్టీ పెట్టి తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి తెలంగాణలో పోటీ చేయకుండా కాంగ్రెస్ సపోర్టు ఇచ్చి కేసీఆర్ ఓటమికి లక్ష్యంగా ఆవిడ పనిచేశారు. కానీ ఇంత సడన్ గా వైఎస్ శర్మిల గారు తెలంగాణ వదిలేసి ఏపీకి ఎందుకు వస్తున్నారు, ఏపీపై ఎందుకు దృష్టి సారించారు మనం తెలుసుకుందాం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మొన్న ఘన విజయం సాధించింది. తెలంగాణలో రేవంత్ రెడ్డి ఒక బలమైన నాయకుడిగా ఎదుగుతున్నారు. సీఎంతో పాటు ఒక యూత్లో కానీ పేద ప్రజల్లో కానీ ఆయనకి విపరీతమైన ప్రజాదరణ ఉంది. ఇలాంటి సమయంలో కాంగ్రెస్లో ఇక్కడ ఉంటే తన మనుగడ కష్టం అని తను ఆలోచించుకునే ఏపీ వైపు రావడం జరిగింది. ఏపీ వైపు రావడానికి మరో కొన్ని కారణాలు ఉన్నాయి. ఎప్పుడైతే కేసీఆర్ అభ్యర్థుల వల్ల తన ఓటమిని చెందాడో అదే ఓటమి తనకి వస్తుందన్న భయంతో వైఎస్ జగన్ దాదాపుగా 40 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలని మారుస్తున్నారు. ఈ 40 మంది ఎమ్మెల్యేలు చాలామంది పార్టీకి రాజీనామా చేసి వేరే పార్టీ చూస్తున్నారు. కానీ కాంగ్రెస్ వాదులుగా ఉన్న వ్యక్తులు వైఎస్ఆర్ అభిమానులుగా ఉన్న వ్యక్తులు టీడీపీ జనసేన రావడం కష్టం, వచ్చినా వాళ్ళు ఆ పార్టీలో వాళ్ళు ఇమ్మడలేరు. ముఖ్యంగా ఇప్పటికే టీడీపీ జనసేన అభ్యర్థులు ఖరారవడంతో వీళ్ళు వచ్చిన వీళ్ళకి ఆ పార్టీలో మాకు మళ్ళీ స్థానం దక్కదని అనుమానంతో ఉన్నారు. ఈ టైంలో వీళ్ళకు సరైన అవకాశం వైఎస్ శర్మిల రావడం. వైఎస్ శర్మిల గారు రావడానికి ఇదొక ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా వైఎస్ శర్మిల గారు రాజీనామా బిడ్డగా ఒక గుర్తింపు ఉంది ఏపీలో. ఇంకోటి బలమైన ఎస్సీ ఓట్ బ్యాంక్, అదేవిధంగా కర్ణాటక నుంచి డీకే మరియు తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి సహకారం అందించడంతో ఆవిడ ఏపీ వైపు రావడానికి మొగ్గు చూపారు. అయితే ఇప్పుడు కీలకమైంది, ఈవిడి వల్ల ఎవరికి నష్టం, శర్మిల రాకతో ఏ పార్టీ నష్టపోతుంది ఏ పార్టీ లాభం పొందుందో మనం తెలుసుకుందాం. గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి 50%, టీడీపీకు
40%, జనసేనకు 5.536%, కాంగ్రెస్కు 1.17% వచ్చింది. అయితే ఇప్పుడు మనం తెలుసుకునే విషయం ఏంటంటే, కాంగ్రెస్ టీడీపీ జనసేన కూటమి ఓట్ బ్యాంక్ ఏమి మారదు, ఆ ఓట్ పర్సెంట్ అలాగే ఉంటుంది. ఇప్పుడున్న ప్రభుత్వంపై ఏపీలో చాలా వ్యతిరేకత కలిగి ఉంది, ఆ వ్యతిరేకతను వైఎస్ శర్మల వైపు వెళ్తుంది. ఇంచుమించుగా వైఎస్ శర్మల గారు లాస్ట్ టైం వచ్చింది 1.17% కాంగ్రెస్కి, ఈసారి ఒక 4% లాక్కున్నా 5% శర్మల గారికి వచ్చిన కాంగ్రెస్ వచ్చిన లాస్ట్ టైం 50% ఉన్న వైఎస్ఆర్సీపీ ఆటోమేటిక్గా వ్యతిరేత ఉండడం, ప్రజల్లో కొంచెం వ్యతిరేత ఉండడం, ఆ ఓట్ బ్యాంక్ అంతా కాంగ్రెస్ వైపు వెళ్తుంది. శర్మల గారు మెయిన్ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్, వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంక్ అంతా కాంగ్రెస్ వైపు వెళ్తుంది. కాంగ్రెస్ వైపు ఎప్పుడైతే వెళ్ళిందో 50% ఉన్న వైఎస్ఆర్సీపీ 45.9% వస్తుంది. టీడీపీ జనసేన పర్సంటేజ్ ఏమీ మారదు, ఇంచుమించుగా 5% ఆవిడ గెయిన్ చేస్తారు. వైఎస్ జగనే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి. శర్మిల ఎవరు పంపించారో, శర్మిల రాక ఏంటో మనకు అన్ని అనవసరం, కానీ శర్మిల వల్ల మాత్రం మళ్ళీ వైఎస్ జగన్ ముఖ్యమంత్రి లీడర్ అవుతారు. చాలా మంది అనుకున్నట్టు వైఎస్ శర్మ రాకతో జగన్ పని అయిపోయింది, జగన్ సీఎం పోతుంది, జగన్ ఓడిపోతాడు, చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎక్కుతారు అన్నారు. కానీ అది అవాస్తవం. శర్మిల రాకతో మళ్ళీ జగనే సీఎం అవుతారు, జగన్కే లాభం తప్ప నష్టమేమీ లేదు. థ్యాంక్ యూ. ఇది ఏపీలో జరుగుతున్న పరిస్థితి. మరిన్ని అప్డేట్ కోసం మరో వీడియోలో మనం కలుద్దాం.